18 ఏళ్ళైంది. పిచ్చిదానిలో వాడే తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నాశం చేసుకున్నావు. కానీ వాడు సంతోషంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. చూడు, సరిగ్గా చూడు. వాడు, వాడి భార్య, ఇద్దరు పిల్లలు ఎలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు దెయ్యబట్టి నల్ల రాత్రి పగళ్ళు ఒకే గదిలో వాడే తలుచుకుంటూ కృంగి కృషించిపోయావు కదమ్మా. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వెళ్ళలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలమ్మా, చాలు. ఇక మీదైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించమ్మా. నేను వాడిని దెబ్బతీయాలని ఎంతో ప్రయత్నించే చూశానమ్మా. వాడి గ్రెనేడ్ ఫ్యాక్టరీని నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి గవర్నమెంట్ స్వాధీనం అయ్యేట్టు చేయాలని ప్రయత్నించాను, కుదరలేదు. వాడు అసాధ్యుడు, వాడి పేద ఏమీ లేదు. ఉన్నదంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర రాసేశాడు. పోలీసులు వెళ్తే ఊళ్ళో వాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. ప్రజలను ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? మనం వాడిని ఏం చేయలేమని ఖచ్చితంగా తేలిపోయిందమ్మా. జరిగినంత మంచిది. మనం విరోధం పెంచుకునే ఫలితం లేదు. మనం వాడి మీద పక్క తీసుకోలేమమ్మా. ఇంకా ఎన్నే లేని వాడి పెళ్లి చూస్తూ కూర్చుంటావు. వాడికి పెళ్ళాడు వచ్చిన ఇద్దరు కూతురు ఉన్నారు. వాడి కూతురు కూడా నా కొడుకు జరిగే కాలేజీలోనే చదువుతుంది. ఏంటి చూస్తున్నావు? 18 ఏళ్ల తర్వాత నరసింహం మీద పగ తీర్చుకోవడానికి నాకు మరోసారి అవకాశం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ? అక్కడ. నీ కొడుకుని పిలువు. ఏ చంద్రు, ఏంటండి పిలిచారా? వా, ఆంటీ సూపర్ గా ఉన్నారంటీ. చిన్నప్పుడు తలుపు సందులోంచి భయపడుతూ చూసేవాడిని, కానీ ఇప్పుడు కార్ డ్రైవింగ్ తెలుసా? అదన్నీ బాబు తలకిందలుగా తాళతారండి. ఎందుకో మా వాడు, ఇంట్లో ఇంతమంది డ్రైవర్లు ఉండగా. డ్రైవర్ అక్కర్లేదు, కార్ తన్నే డ్రైవ్ చేయమను. నువ్వు నాతో రా. నరసింహంకుల్ కూతురు. ఇంకెప్పుడు తన నవ్వకూడదు. ఆ పని మనిషి కూతురు సంతోషంగా ఉండకూడదు. నరసింహం గారాల కూతురు ఏడవాలి. నీ కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాలి. ఆ అమ్మాయి నీ కొడుకును ప్రేమించాలి. ప్రేమించినట్టుగా నటించాలి. అర్థమైందా? దిగులు పడకమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నా కొడుకు చేస్తాడు. వాడికి తెలుసు నా ప్రాణమే నువ్వని. అలా చేయలేదో వాడి గొంతు పిసికి నేనే చంపుతాను. ఏటో చూస్తున్నావు, చెప్పింది చెయ్యి. ఇక పోనీ. Thank you.
ఏడుస్తున్నావు? నేనేమన్నా నిన్ను చంద్రుని విడదీయడానికి వచ్చానా? కలపటానికే వచ్చాను. దిగులు పడకు, నీకు మా అన్నయ్య కొడుకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. దీన్ని మీ నాన్న తలుచుకున్న ఆపలేడు. లేదంటే మా నాన్న గురించి మీకు తెలీదు. నాకు తెలీదా? ఏం తెలుసు, 18 ఏళ్ళుగా మీరు ఊళ్ళోనే లేరన్నారు. ఉండుంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం, ఈ పెళ్లి ఈజీగా జరిగిండేది. ఇప్పుడు మాత్రం ఏంటి, అంత ఈజీగానే జరుగుతుంది. ఈసారి నేను అనుకున్న జరిగి తీరాలి. అమ్మా మీకు ఫోన్ వచ్చింది. నేను మాట్లాడొస్తాను. అన్నయ్య, అనిత ఒప్పుకుంటుందా? నా కూతురమ్మా. హలో, నేనమ్మా డాడీని. హలో డాడీ. డాడీ ఎలా ఉన్నారు? నే బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చూసి చాలా రోజులైందమ్మా, వెంటనే చూడాలనిపిస్తోంది. ఏం లేదు నాన్న, ఈ నెలతో నీ పరీక్షలు అయిపోతాయి కదా, నీకు వెంటనే పెళ్లి చేసి చూడాలని నేను ఆశపడుతున్నాను. మీ అమ్మ ఆశపడుతుంది. బంగారాయ్ కొట్టవండి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, నీ అత్తయ్య కొడుకే. నీకు వాడికి పెళ్లి చేసి చూడాలని అందరం ముచ్చటపడుతున్నాం. ఏమైనా మన ఊరు సాంప్రదాయ ప్రకారం పిల్ల పిల్లాడు ఇష్టపడితేనేగా పెళ్లి. అందుకే నీ ఉద్దేశం తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? పిల్లాడు చదువుకోలేదనా? అదే, నువ్వు చదువుకున్నావు కదా, ఇద్దరు చదువుకోకూడదు, చదువుకుంటే ఇబ్బందులే. ఆ మమ్మల్ని చూడు, నేను మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నామో. నేను చదువుకున్నాను దద్ది, అందుకరా. ఇప్పుడేంటి, పరీక్షలు పూర్తవగానే నీకు పెళ్లి చేసామా? ఇప్పుడు మీ నాన్నతో సరైన ఏంటి? లైన్ కట్ అయిందా? లైట్ లైన్ ఎలుగుతున్నాయే. కరెంట్ రా, ఫోన్ రా. ఆ తర్వాత చెప్తాను. అలాగే అను. వెంటనే పెళ్లి ఏర్పాటు చేయమంటావా? అయ్యో పెళ్లి అంతా మీ ఇష్టం డాడీ అని చెప్పు. ఎలా చెప్పు? నేను చెప్తున్నానుగా, చెప్పు. అలాగే డాడీ, మీ ఇష్టం. అయ్యో నా డార్లింగ్. ఏమి అయ్యప్రాలా, పిల్ల ఒప్పుకుంటున్నాను అడిగావే, ఎవరి కూతురు? ఈ నరసింహం కూతురు. ఏం పెళ్లి కొడుగా, సంతోషానా? నువ్వు అలా చూస్తూ ఉండు, ఈ పెళ్లి అంతా బ్రహ్మాండంగా చేస్తానో. రై సుందరయ్య, బంగారయ్య, జామ్ జామ్ అని సందు సందుకి, గడప గడపకి, తలుపు తలుపుకి తోరణాలు కట్టి అదరగొట్టండి. మన వంశంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈ పెళ్లి అంత గొప్పగా జరిపిస్తాడు ఈ నరసింహం. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చంద్రుణ్ణి కావాలి. మీ ఊళ్ళో మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, ఊరందరి సమక్షంలో త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా? ఇష్టమే మావయ్య, ఇష్టమేనండి. నువ్వు కూడా నీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా. ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు? మీ ఇద్దరితో మాట్లాడేగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు? ఆ రోజు పరిస్థితికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చలేదా? నేను ఇంకొకరిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. సరే, నువ్వు ప్రేమించిన అబ్బాయి ఇక్కడ ఉన్నాడా? చెప్పు. ఏమా, ఈ అమ్మాయే నీ కోడలు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అటువంటిదేం లేదన్నయ్యా, నీకు వియ్యపురాలు అవ్వాలని ఆశపడుతున్నాను. నీ మెళ్ళలో ఉన్న పూలమాలు తీసి నీ చెల్లెల మెళ్ళో వెయ్యి. వెయ్యి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నాకిష్టమేనండి. నీకమ్మా? ఎవరికి భయపడకుండా నీ మనసులో ఉన్నది చెప్పు. పెళ్లి కొడుకు అంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటవను అనేది? అక్కయ్యకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అక్కయ్యకి ఒకే రోజు పెళ్లి జరిగినా కూడా పర్వాలేదు, కానీ తనకన్నా ముందు నేను చేసుకుంటే ఆ తర్వాత అక్కయ్యకి ఇక్కడ పెళ్లి జరగదు అని భయంగా ఉంది. మరి నిర్ణయం ఏమిటో? మా వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను.
ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం. ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు. అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు. బావిని తెరవంట్రా. వీరి చేతుల మీదుగా ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పటి నుంచి ఇంతవరకు ఆ బావి తెరవలేదు. ఈ రోజు వారి కూతుర్ల కారణంగా ఆ బావి తెరవాల్సి వచ్చింది. చూసావా? కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా. మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి. అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు. ఇక్కడ జరిగింది నేను అవమానం అనుకోను. నా కూతుళ్ళ మనసు అర్థం చేసుకోవడానికి ఏదో సందర్భం అనుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరి ముందు చెప్తున్నాను, నా పెద్ద కూతురికి తను మనసారా ప్రేమించిన ఆ అబ్బాయికి వచ్చే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది. అదే ముహూర్తానికి నా రెండో కూతురికి, నా చెల్లెల కొడుక్కి ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుంది. ఇది ఆ భగవంతుడి మీదానా? నీలాంబరికి నీ పెళ్లికి ఏమిటి సంబంధం? వాళ్ళ అన్నగారు అబ్బాయినే నాన్న, నేను ప్రేమించింది. ఈ సంగతి ముందెందుకు చెప్పలేదు? అలా చెప్తే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు. ఊరి మధ్యలో ఆ భగవంతుడి సన్నిధిలో నీ అభిప్రాయాన్ని చెప్తే ఎవరు దాన్ని ఆపలేరు. నువ్వు ప్రేమించిన వాడికేచి పెళ్లి చేస్తారని నీలాంబరి ఆంటీనేమో చెప్పింది. వాళ్ళ అన్నయ్య కొడుకుని పెళ్లికి తీసుకొస్తానని చెప్పి చివరి దాకా రానేలేదమ్మా. ఇలా రామ్మా. పిలుస్తున్నారుగా, వెళ్ళు. ఆ అబ్బాయి పేరేంటి? చంద్రు. ఎలా పరిచయం? ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నా. ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును నాన్న. ఎలా చెప్తున్నావు? నేను మీ కూతుర్ని అంత తేలిగా ఎవరి దగ్గర మోసపోను. నన్ను క్షమించండి నాన్న. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరాబండి. ఏండి మన నరసింహారు వచ్చారండి. ఎవరు? అదేనండి వీరుడు ధీరుడు సూర్యుడు మన నరసింహారు. ఈ వయసులో కూడా ఎట్లా ఉన్నారు తెలుసా అండి? అప్పుడు చూసినట్లే ఉన్నారనుకోండి. తమరు కూడా అట్టాగే ఉన్నారనుకోండి. లోపలికి రండి. అట్టాగానండి. ఎట్టండి? లోనకి రండి. రండి, పర్లేదు. ఒక్క నిమిషం అండి. చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నానండి, ఈ పాంపుట్లా చేయటారు కరవలేదండి? కరిచింది. కరిస్తే విషం ఎక్కుదు కదండి. మరి ఈ ఒంటికి ఏ పాము విషం ఎక్కదు. పెద్ద పాము రాబోతుంది, మరి చూసుకోండి.
శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైల్ అందో ఇంకా నిన్ను వదిలిపోలే. పుట్టుకతో వచ్చింది, ఎన్నటికీ పోదు. ఎలా ఉంది? నా ఇంటి పని మనిషి. క్షమించాలి, నా ఇంటి యజమానురాలు. ఎంతో ఎంతో బాగుంది. ఏం పని మీద నన్ను చూడ్డానికి వచ్చావు? నేను నిన్ను చూడటానికి రాలేదు. నా ఇంటికి అల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇంటికి రాబోయే అల్లుడా? అవును, నా కూతురు అతన్ని ప్రేమించింది. అతను నా కూతురుని ప్రేమించాడు. చంద్రు నీ కూతురుని ప్రేమించాడా? నిన్నెవరో లోపల రానిచ్చింది? సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేంట మా వీణు విజయాలయ కూర్చోబెట్టావు? ఎందుకు అరుస్తావు? నీ కొడుకుని పిలు, ఏమిటో మాట్లాడతాట. నా కొడుకు వీడితో మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? పిలు. రే చంద్రు. ఏమా, ఎలా ఉన్నావు? డాడీ పిలిచారా? మీ మావయ్య మీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. మావయ్య? ఒకవేళ మిమ్మల్ని చేసుకుంటే అత్తమ్ముడు కదా అని మావయ్య అని పిలిచేవాణ్ణి. ఇప్పుడు ఎలా అవుతాడు మావయ్య? నీకు అర్థం కాలేదురా, ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారవ్వాలనుకుంటున్నాడు. అందుకు వాళ్ళ అమ్మాయికి అదృష్టం ఉండాలి. ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నేను ప్రేమించాలిగా? ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి, ఉంచుకుంటాను. పని మనిషిగా బాయ్ ఆంటీ. వివాహ పత్రిక నీకే, తీసుకో. వివాహం ఎవరికో తెలుసా? ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు, వాడికి ఉమాకాంత్ తెలుసా? ఉమాకాంత్ నీకన్నా 100 రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు. అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు. మినిస్టర్తో వివాహం కదా, లోపల రానివ్వరు. ముహూర్తం ఎప్పుడో తెలుసా? నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే, వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి, అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని. అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే, జ్ఞాపకం ఉందా? నా పెళ్లి నాపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు, తన కూతుర్ని తలుచుకుని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డా మా నాన్న ఊరేసుకున్నాడే, అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వే ఊరేసుకోవాలి. అది చూసి నేను సంతోషపడాలి, అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మనసారా ప్రేమించిన వాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో, అదే విధంగా మనసారా ప్రేమించిన వాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతం తల్లడిల్లాలి. నా ఇంటి పని మనిషి, నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి. అదే 18 సంవత్సరాలుగా ఒకే గదిలో అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం. నువ్వంటూ ఉంటావే నా దారి రహదారి అని, ఈ నీలాంబరి దారి కూడా రహదారి. ఇక మీదట నీ ఆటలు నా దగ్గర సాగవు. అబ్బా అబ్బా అబ్బా, ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్! నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీ దారిలో నడవాల్సిందే అనుకో. కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదూ. నేను చాలువా అప్పుడప్పుడు మారుస్తాను, కానీ చేయి జాచుకోను. నువ్వు జాచుకో, భద్రంగా ఉంచుకో. ఏంటి, జరిగిందంతా మర్చిపోతాననుకున్నావా? రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు, కానీ తిన్న దెబ్బను మర్చిపోరు. రై తలుపు తెరవండి రా, నరసింహం గారు పెడతారు.